ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఇన్నే ఉంటాం సార్, ఓటు రాయించుకున్నాం సార్ అన్నారు నాతో. అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడ ఓటు అద్దయ్యా, ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అన్నారు. ఇటే ఉండుర్రి అని నేను మాట అన్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలు అంటుండు, ఏమున్నది వచ్చి చూడు. హరీష్ రావు గారు వాళ్ళ మామగారి మీద విపరీతమైన దొబ్బు దిగలు కేసీఆర్ మీద. ఈ కేసీఆర్ దగ్గర నాతో చాకరీ చేయించుకుని కొడుకుని కూతుర్ని లేపేస్తున్నాడు, కొడుకుని సీఎం చేస్తాడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పని కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటాడు లోపల. పైకి మాత్రం ఫుల్గా యాక్షన్ చేస్తూ ఉంటాడు, మావయ్యా 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 అని. చంద్రబాబు మోడల్ కోడితే మళ్ళీ రామారాన్ని పొడిచినట్టు వెయిట్ చేస్తున్నాడు టైం కోసం. కేసీఆర్ మీద ఎప్పుడున్నా కడుపు రగిలిందనుకోండి టిక్లకి ఏం చేస్తా అంటే మన గెలుగుతూ ఉంటాడు ఆంధ్రాలో. కేసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుగుతూ ఉంటాడు, ఈ ప్రభుత్వాన్ని గెలుగుతూ ఉంటాడు, ఆంధ్రాన్ని గెలుగుతూ ఉంటాడు. వెంటనే మనం ఏం చేస్తాం, హరీష్ అన్నాం కదా కేసీఆర్ నగర తీరుతాం, ఆ డొక్కులో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేరు, హైదరాబాద్ తప్పితే ఏముంది, హైదరాబాద్ ఎవడాస్తి, హైదరాబాద్ అనేది ఉమ్మడాస్తి, అందరం డెవలప్ చేసుకుంటే వాళ్ళ సోకు కులుగుతున్నారు వాళ్ళు. మన మనందరం కలిసి డెవలప్ చేసుకుంటే దాన్ని లాగేసుకుని వాళ్ళ ఆ సోకు చేసి కులుగుతున్నారు. పదండి వెళ్దాం ఒకసారి మిగతా జిల్లాలో, ఖమ్మం జిల్లా పక్కనే ఉంది కదా, ఖమ్మం జిల్లాలోకి వెళ్దాం, రోడ్లు చూద్దాం ఒకసారి, భద్రాచలం రాములవరం చూద్దాం పదండి ఒకసారి, భద్రాచలం రోడ్లు చూద్దాం పదండి ఒకసారి, ఖమ్మం జిల్లాలో ఇల్లందులో రోడ్లు చూద్దాం పద ఒకసారి, ఆదిలాబాద్లో రోడ్లు చూద్దాం పద, బెల్లంపల్లిలో రోడ్లు చూద్దాం పద. ఈ రోడ్లు చూస్తే పర్లేదు, ఎంతసేపు హైదరాబాద్ను సిద్దిపేటలో చూస్తే చాలండి సోకు. మాకు ఉన్నారు ఫ్రెండ్స్ సత్యనారాయణ బాబు వెళ్తాం, ఈ మామ అల్లుళ్ళు వెళ్తాం మేము సత్సనం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. రోడ్లు లేవు, ఒక సిద్దిపేటలో రోడ్లు ఉంటే అన్ని చోట్ల రోడ్లు ఉన్నట్టే, హైదరాబాద్లో రోడ్లు ఉన్నాయి, పద హైదరాబాద్లో ఇంకా రోడ్లు లేని పది తీసుకెళ్తాం. దారుణాది దారుణంగా మురుక్కాలవ వ్యవస్థ లేని, ఇంట్లో మురుగు ఇంట్లో స్నానం చేసి నీళ్లు రోడ్ల మీద పారుతున్నది, మూసీ నది కంటే గొప్పగా పారుతున్నటువంటి మురుక్కాలను చూపిస్తాం పద. మీ మామగారిని తిట్టాలంటే డైరెక్ట్గా తిట్టితే చాలు కదా, మాతో తిట్టిస్తూ ఎందుకు మాట మాటకి, కేసీఆర్ని తిట్టాలంటే మమ్మల్ని తిట్టి మాతో తిట్టించాలా? ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.